ఈ నెల 8వ తేదీ ఉదయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం గాని ప్రారంభించడం గాని చేయనున్నారు సికిందరాబాద్ రైల్వే స్టేషన్ చాలా పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ ఇప్పుడు అది అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఈ యొక్క సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు శంకుస్థాపన చేయనున్నారు సుమారు 715 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము దీనికి కేటాయించింది దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది 8 నుంచి ఉద్ృతంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయి అక్కడ కొంత ఇబ్బందిగా ఉన్నా ఎందుకంటే ట్రైన్ లాపడడానికి వీల్లేదు ట్రైన్ల నారకంగానే కొనసాగిస్తూ భవనాలు గాని ప్లాట్‌ఫామ్స్ గాని షెడ్స్ గాని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో డిటైల్స్ అన్ని కూడా 8 నాడు పరేడ్ గ్రౌండ్స్ లో ఏమేం చేయబోతున్నాం అనే విషయాన్ని ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయనే విషయాన్ని ప్రధానమంత్రి గారి సమక్షంలో వివరిస్తాం అదే కాకుండా సికిందరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు రైల్వే లైన్ ఏదైతుందో అది సింగిల్ లైన్ ఉంది దాన్ని ఇటివల భారత ప్రభుత్వము దాన్ని డబ్లింగ్ గా మార్చడం జరిగింది 1410 కోట్ల రూపాయలతో ఆయొక్క డబ్లింగ్ లైన్ కూడా డెడికేషన్ ప్రజలకు డెడికేషన్ చేయనున్నారు ప్రధానమంత్రి గారు